లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవరీవన్. హోప్ యూ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. చాలా రోజులు అయింది వీడియో వచ్చి, అయినో ప్రతి వీడియోలో మన ఇదైతుంది చాలా రోజులు అవుతుంది చాలా రోజులు అవుతుంది అని చెప్పేసి, హ్యావ్ బీన్ బిజీ, ఐఎమ్ రియలీ సారీ. బట్ టుడే వీ గోయింగ్ ఫర్ అ రైడ్, స్ట్రీట్ ట్రిప్ తీసుకుని వెళ్తున్నా అండ్ బ్యాక్ టు ఎస్సీ ప్రాజెక్ట్. ఎందుకంటే మీ అందరికి తెలుసు స్టాక్ ఈస్ టూ బోరింగ్, సరే రైడ్కి వెళ్ళేటప్పుడే ఇంకా మార్చిద్దాం అనుకున్నా. మరీ బోరింగ్ అనిపించింది నాకు స్టాక్ ఎగ్జామ్స్ మీద, అందుకని చెప్పి దానాదన ఐ పుట్ బ్యాక్ ద ఎస్సీ ప్రాజెక్ట్. టుడే వీఆర్ గోయింగ్ అవుట్ ఆన్ అ రైడ్. ఎక్కడికి వెళ్తున్నా అని చెప్పేసి ఇంకేం డిసైడ్ కాలేదు. ఇక్కడ నుంచి జూబ్లీ హిల్స్ ఆర్ బంజారా హిల్స్, లేకపోతే మన డ్రివెన్ అక్కడిక్కడ వెళ్ళామనుకుంటున్నాం. కుదిరితే ఆర్య కూడా కాల్ చేస్తా, సో ఐ విల్ మీట్ హిమ్ అప్ కుదిరితే. అండ్ వీ హ్యావ్ అ న్యూ ఫ్రెండ్ కమింగ్, బద్రీనాథ్ అని చెప్పేసి. హీ హాజ్ అ Z900 విత్ అ ఫుల్ సిస్టమ్ ఆక్రా పవచ్. సో మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ బ్లాగ్. అండ్ టైం వచ్చేసి 9:48 అవుతుంది. ఓ బై ద వే, ఇప్పుడు మన క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్ అయి ఉంటుంది, ఎందుకంటే నేను కొత్త డివైస్ తీసుకున్నా. మీ అందరు చెప్పిన లాస్ట్ బ్లాగ్లో కొత్త డివైస్ తీసుకుంటా అని చెప్పేసి, సో కొత్త డివైస్ అయితే వచ్చేసింది అనమాట. సో ఏ డివైస్ కామెంట్ చేసి డెఫినెట్లీ, సో ఏ ఫోన్ అనుకుంటున్నారో మీరు డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో అట్టే చెప్పేస్తాను నేను, పెద్ద రివీల్ ఏం కాదు కదా. అండ్ అన్బాక్సింగ్ వీడియోలు అలాంటివి నేనేమి నాకు అంత అలవాట్లేదు కాబట్టి చేయలేదు. సో యా, ఐ గాట్ అ ఫోన్. ఇప్పుడైతే వెళ్దాము, స్ట్రీట్ ట్రిపుల్ బయటనే ఉంది ఆల్రెడీ. కొత్త ఫోన్ తీసుకోవడానికి మేజర్గా కారణం ఏంటంటే నైట్ సరిగ్గా షూట్ అవ్వదు, సో అందుకని చెప్పేసి ఐ జస్ట్ హ్యాడ్ అన్ అప్గ్రేడ్. సో ఎప్పుడైతే వెళ్దాము, వి ఆల్రెడీ ఆన్ టైమ్ అనుకుంటా. యా ఎప్పుడైతే వెళ్దాము, ఐఎమ్ టేకింగ్ మై గోప్రో సెటప్. సో చాలామంది అడుగుతున్న సెటప్ ఏంటని, దిస్ ఇస్ అ గోప్రో Hero 10 అండ్ మన దగ్గర హిమాలయన్ వచ్చింది ట్యూబ్లెస్ కన్వర్జన్ కిట్ కోసం అని చెప్పి. సో యా, ఎక్కువ మాట్లాడేసిన, లెట్స్ గో. సో వెల్కమ్ బ్యాక్ టు ద మోటో బ్లాగ్. చాలా రోజులు అవుతుంది మోటో బ్లాగ్ చేసి కూడా. And the lights are back and I'm feeling the weekend. Iroju weekend kada, actually I'm feeling like it's a weekend. Repu Gandhi Jayanti anamata. So iroju 1st October and 4 days lo na birthday undi October 5th, and I'll turn 24 this year. So yeah, ee year it has been good. I have fulfilled all of my dreams. Okate indi baaki undipoyind ante weight gain. I am still 5 kilos down nen anukuna dankanna. So 5 kilos goal complete cheyadaniki inga 3 months undi na daggara. I mean 2 months undi. టెక్నికలీ 3, బట్ స్పీకింగ్ 2. సో యా, జిమ్ జాయిన్ అయ్యి ఐ షుడ్ బి ఏబుల్ టు కంప్లీట్ దాట్ గోల్. అదొక్కటి కంప్లీట్ చేసేసిన అనుకోండి, ఐ షుడ్ బి జస్ట్ ఫైన్. సో ఇప్పుడైతే నేను బద్రీని రిసల్లా బజార్ వాటర్ ట్యాంకర్ దగ్గర కలుస్తా అనుకున్నా. అంటే మన కౌకూరు చెక్ పోస్ట్ ఉంది కదా, మీ లోకల్ వాళ్ళకి తెలిసే ఉంటుంది. అండ్ ఈ స్క్రీన్ ప్రస్తుతానికి టెస్టింగ్ ఉంది, మీ అందరు తెలుసు. టెస్టింగ్ చేయకుండా నేను ఏం రివ్యూ ఇవ్వను. సో దీని గురించి మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ కొన్ని వీడియోస్లో. But today's video is all about the vibes and rides, everything about automobile. Sounds sweet. Ba 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 ba. Ee bandle evadu gana pettindo gaani. యాక్చువల్లీ ఇందాకనే వెళ్ళాలి, కాకపోతే ఏంటంటే ఐ థాట్ ఐ లాస్ట్ మై వాలెట్ సైనిక్పురి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చిన, బికాస్ ఇట్ హ్యాడ్ ఆల్ ఆఫ్ మై ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, ఆల్ మై డెబిట్ కార్డ్ అండ్ ఎవ్రీథింగ్. చూసినారు వాళ్ళ మమ్మీ లిటరలీ చెంప మీద కొట్టింది, బండిన తర్వాత చూడరా బండి నడపని చెప్పి. క్రేజీ, నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు అలానే చూస్తుండే బండ్లని. నైస్. DL1. అండ్ ఎవరన్నా బిజినెస్ ఐడియాస్ చూస్తున్నారంటే, ఢిల్లీలో డీజిల్ కార్స్ ఉంటాయి కదా, వాటికి 10 ఇయర్ లైఫ్ స్పానే ఉంటుంది. చాలా చీప్గా దొరుకుతాయి మనకు ఢిల్లీలో కార్స్, డీజిల్ కార్స్. అవి తీసుకొచ్చి హైదరాబాద్లో సేల్ చేయడం ట్రై చేయండి, ఎందుకంటే హైదరాబాద్లో ఇంకా అలాంటి రూల్ ఏం లేదు కాబట్టి. మీరు ఆ బండిని మళ్ళీ రీరిజిస్టర్ ఇక్కడ చేసుకోవచ్చు, హాఫ్ ద రోడ్ ట్యాక్స్ కట్టేసినారు అనుకోండి, తెలంగాణ స్టేట్కి టీజీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సో మీరు బండి ఇంకొక 5 ఇయర్స్ ఎంతో నడుపుకోవచ్చు అనుకుంటా. నాకు తెలిసి 5 ఇయర్స్ లేకపోతే 15 ఇయర్స్, మళ్ళీ 10 ఇయర్ ఇస్తారో తెలియదు, కానీ అది ఒకసారి గూగుల్ చేసుకొని చెక్ చేసుకోండి డీలర్తోని, లేకపోతే ఒక బ్రోకర్తోని. యూ క్యాన్ స్టార్ట్ దాట్ బిజినెస్. నేనే ముందు రీచ్ అయినట్టున్నా. బ్రో ఇస్ హియర్. ఓ, ఇట్ హ్యాస్ సాబు స్పెక్ నంబర్ ప్లేట్స్. హాయ్ బ్రో, వెళ్ళమా జూబ్లీ హిల్స్ వెళ్దామా? చలో, టైం రెస్ట్రిక్షన్స్ ఏం లేవు కదా, టైం రెస్ట్రిక్షన్స్ ఏం లేవు కదా. ఓకే, లెట్స్ ఓకే ఓకే డన్, లెట్స్ గో డన్ డన్. ఓకే ఓకే, అదే మన కేబుల్ బ్రిడ్జ్ సైడ్, ఓకేనా? ఓకే ఓకే డన్. యాక్చువల్లీ దాంట్లో ఆక్రాపోవిచ్ ఫుల్ సిస్టమ్ ఉన్నా కానీ దీనంత సౌండే వస్తుంది. యాక్చువల్లీ దీనికంటే తక్కువ వస్తుంది అనిపిస్తుంది నాకు, ఎందుకో మరి.
నెంబర్ ప్లేట్ ఇందాకనే వెనక ఎక్కడ పడిపోయింది, పోలీసు వాళ్ళు చూసినారు అనుకోండి, బెల్ట్ ఈరోజు మనకి. రోడ్స్ కొంచెం వెట్ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త నడిపించాలి మనం ఈరోజు. అండ్ Z900 టాప్ ఆఫ్ ది లైన్ ఐ ఎగ్జైల్ టైటేనియం హెడర్స్ ఉన్నాయి అండ్ అక్రాప్ విత్ షార్టీ ఎగ్జాస్ట్ ఉంది. ఈ బ్లాక్స్ తక్కువ రావడానికి కారణం అయితే వాన కూడా ఒక పాయింట్, ఎందుకంటే ఈ బండ్లు వాన్లో నడపలేము, ఊరికే స్కిడ్ అయిపోతాయి అండ్ ఎప్పుడు కూడా చాలా ట్రాక్షన్ లూజ్ అవుతుంది నాకు తెలిసి. దీనివల్ల మీకు సరిగ్గా అనిపిస్తలేదేమో డాష్ అయితే. అండ్ మన రైట్ ప్లాన్స్ అయితే ఫ్లాప్ అయితేనే ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్, ఎందుకంటే ఊరికే వెదర్ బాగుంటలేదు కదా. నా ప్లేట్ అయితే లిటరలీ కింద పడిపోయింది, కాప్స్కి మాత్రం దొరకద్దు ఈరోజు, దొరికితే మాత్రం బ్యాండే. వాళ్ళకి చెప్పినా అర్థం కాదు, అబద్ధం చెప్తున్నాం అనుకుంటారు. లక్కీగా ఏంటంటే నా దగ్గర ఇంట్లో ఇంకొక ప్లేట్ ఉంది, ఎందుకంటే శాంపుల్స్ చేపిస్తూనే ఉంటాను అనమాట. సో శాంపుల్ చేసినప్పుడల్లా మనం ట్రై అయితే ప్లేట్ చేపిస్తూ ఉంటాను నేను, కొత్త కొత్త డిజైన్స్ ట్రై చేస్తాం కదా దానికి. సో ఇంటికి వెళ్ళంగానే మళ్ళీ స్టిక్ చేసేసేయాలి ప్లేట్. ఇట్ లెఫ్ట్ బిహైండ్ Z900. కాకపోతే ఏంటంటే పవర్ మోడ్స్ ఉంటాయి కదా, లోవర్ పవర్ మోడ్లో లేకపోతే ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అని ఉంటుంది. ఇట్ విల్ ఈట్ మై Z600 675 ఫర్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. SC ప్రాజెక్ట్ వేసినాక దిస్ థింగ్ గోస్ లైక్ అ ఫకింగ్ బలిస్టిక్ మిసైల్ డూడ్. అండ్ ఈరోజు రూట్ వచ్చేసి మనం బొలారం నుంచి తిరుమలగిరి, తిరుమలగిరి టు తివోలి, తివోలి టు పారడైజ్, పారడైజ్ టు డూబ్లిహిల్స్, అక్కడ నుంచి తెలీదు. విల్ సీ, ఒకవేళ ఆర్యమాన్ జాయిన్ అవుతారు అంటే విల్ గో టు ఆర్యమాన్స్ ప్లేస్ అండ్ హ్యాంగ్ అవుట్, లేదంటే అక్కడ నుంచి విల్ గో టు డ్రివెన్ న్యాచురల్స్. ఐ వాంట్ ఈట్ అ కోకోనట్, టెండర్ కోకోనట్ ఐస్ క్రీమ్, కాకపోతే ఇప్పటికే ఘోరంగా చల్లగా ఉంది, పక్క కోల్డ్ వస్తుంది తింటే. కానీ నేను ఇంతవరకు అయితే కోల్డ్ జర్మ్స్ వల్ల వస్తుందంట, వెదర్ వల్ల రాదంట. మరి ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. చైన్ కొంచెం లూప్ చేయాలి. ఈరోజు లిటరలీ వీకెండ్ వైబ్స్ వస్తున్నాయి, అంటే ఎవరు అందరూ ఖాళీగా ఉన్నారు, ఎందుకంటే రేపు పెట్టిన హాలిడే కదా, అందుకని చెప్పి అందరు చిలాక్స్ మోడ్లో ఉన్నట్టున్నారు. అండ్ కొత్త స్ట్రీట్ ట్రిపుల్కి Z900కి నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 2 lakhs వరకు డిఫరెన్స్ ఉంది అనుకుంటా. సో మీరే చూస్ చేసుకుంటారో డెఫినెట్లీ చెప్పండి. నేనైతే స్ట్రీట్ ట్రిపుల్ ఎనీడే 765 RS వెళ్తాను నేనైతే, ఎందుకంటే నాకు అది పర్సనలీ సెట్ అవుతుంది అనిపిస్తుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రిఫరెన్స్ కదా. సో మీ ప్రిఫరెన్స్ ఏదో డెఫినెట్లీ కామెంట్ ఆన్ చేసి చెప్పండి. రియాక్షన్స్ ఇట్లా హానెస్టీ రియాక్షన్స్ వస్తే బాగుంటాయి. మనం దానికోసం అని చెప్పి కెమెరా తీసి బయటికి వెళ్ళి రెవ్ చేసుకుంటా చిల్లర చిల్లరగా క్లాస్ ఉండదు. నాకు తెలుసు ఇది వ్యూ బ్లాక్ చేస్తుంది అని చెప్పేసి, ఈ ఒక్క వీడియోకి మేనేజ్ చేయండి, తీసేద్దాం అది. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా మనం ట్రావెల్ చేయట్లేదు కాబట్టి దాని అవసరం లేదు. నేను ట్రావెలింగ్ చేద్దాం అన్న థాట్తో పెట్టినా అనమాట దాన్ని. బిలీవ్ ఇట్ ఆర్ నాట్ దర్ ఇస్ అ పోర్షా ఇన్ హైదరాబాద్. నా ఫైనలీ పోర్షా వచ్చేసింది హైదరాబాద్కి, మన బంజారాయిల్స్ ఏరియా అనేది, యా బంజారాయిల్స్ వచ్చేసింది అనమాట ముగ్ధా పక్కన. అట్లీస్ట్ ఇప్పుడైతే మనం అఫోర్డ్ చేయలేము, బట్ డెఫినెట్లీ వన్ డే విల్ బీ ఏబుల్ టు అఫోర్డ్ అ పోర్షా ఆల్సో. Z900 ఏంటంటే హై కంప్రెషన్ ఇంజన్ కాబట్టి సౌండ్ స్మూత్గా రాదు, కొంచెం గ్రంటీ గ్రంటీగా వస్తుంది అనమాట. Z XTR కూడా అంతే, ఎందుకంటే కావసాకి ఇంజన్స్ చాలా హై కంప్రెషన్ ఉంటాయి, అందుకని చెప్పి దాని సౌండ్ చాలా డిస్టర్బింగ్లీ గ్రంటీ ఉంటుంది. అండ్ రెజోనేటర్ డిలీట్ చేసినారు అనుకోండి, ఘోరం సౌండ్ వస్తుంది Z900 నుంచి, వెరీ లౌడ్, వెరీ వెరీ లౌడ్. బ్రో స్మైల్ చూడండి, ప్రైస్లెస్ 180 బల్బ్. Sweet!
ఈరోజు ఎందుకు గట్టి రియాక్షన్స్ వస్తున్నాయి. నేను సూపర్ బైక్ లేనప్పుడు అనుకుంటున్నారే సూపర్ బైక్ ఓనర్స్ ఎందుకు ఓన్లీ సాటర్డే సండేనే బండ్లు తీస్తారు, డైలీ డ్రైవ్ చేయొచ్చు కదా వీటిని అది అని చెప్పేసి. నా దగ్గర ఉంటే నేను క్రేజీగా నడిపేస్తా, పాల ప్యాకెట్ తీసుకొస్తాను అనిపించింది. స్టార్టింగ్లో కొన్నప్పుడు కూడా అలానే అనిపిస్తుంది, కానీ ప్రాక్టికల్గా మాట్లాడితే ఈ బండి మనం వాడలేం డైలీ యూస్కి. సో యా, దాట్ ఈస్ ద ఇష్యూ. మర్సిడీస్ ఏఎంజీ, ఓ బై ద వే బద్రి దగ్గర G63 ఉంది, దాట్ ఈస్ నన్ అదర్ దాన్ జీ వ్యాగన్. బ్రో ఇస్ లివింగ్ మై డ్రీమ్ లైఫ్. కానీ G900 హెడ్లైట్ చాలా బ్రైట్ అనిపిస్తుంది మిర్రర్లో, దాని త్రో ఎంతవరకు వస్తుందో నాకు తెలియదు, కానీ దాని మీద వీడియో కావాలంటే డెఫినెట్లీ కామెంట్ ఆన్ చేసి చెప్పండి. ఈ ఏరియా చాలా రిస్కీ అయిపోయింది, ఇప్పుడు ఫుల్ కాప్స్ ఉంటున్నారు, హంగామా హంగామా అవుతుంది. అండ్ ఈరోజు అయితే నా రోజు అస్సలు బాగాలేదు, పొద్దున్న నుంచి నాకు ఏదో ఒకటి అయితేనే ఉంది. ఐ డోంట్ వాంట్ రిస్క్ ఇట్. ఇప్పుడైతే డ్రివెన్ కెఫేకి వెళ్తున్నాం మేము. చాలామంది అంటారు డ్రివెన్ కెఫేలు ఏముందన్నా, అందరు అక్కడికి వెళ్తారు బైకర్స్ అని, ఏముండదు, జస్ట్ పార్కింగ్ మంచిగా ఉంటుంది. అండ్ డ్రివెన్లో ఏంటంటే ముందు ఇప్పుడు కూడా ఉందనుకుంటా రెంటల్ బైక్స్ ఇస్తారనమాట. సో స్ట్రీప్ ట్రిపుల్స్ కానీ, ZX10Rs, పోర్షెస్ కూడా ఉండే ముందు, ఇప్పుడు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ అట్లా ఇస్తారనమాట. డిపాజిట్ అమౌంట్ ఎంత తీసుకుంటారు, ఇన్సూరెన్స్ అమౌంట్ ఎంత తీసుకొని దెల్ హైర్ యూ, ఐ మీన్ దెల్ గివ్ యూ బైక్. నాకు తెలిసి ఒక 15,000 వరకు ఉంటుందేమో ఒక సూపర్ బైక్. ఎక్స్పెన్సివ్ అనుకోండి చాలా, నాట్ వర్త్ ఇట్. బట్ యా, బద్రి యాక్చువల్లీ లొకేషన్ మిస్ అయిపోయిండు, సో ఆయనకు లొకేషన్ పంపించేసిన, హీ షుడ్ బి హియర్ ఎనీ మినిట్. మనమైతే వెళ్ళి కూర్చున్నాం లోపల. ఓకే, డ్రివెన్ తీసేసినారు, డ్రివెన్ పోయి ఇప్పుడు ఏదో కొత్త కెఫే వచ్చింది ఇక్కడ. ఐ డెంట్ నో దిస్, ఎందుకంటే నేను వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. లాస్ట్ టైం వచ్చింది ఆర్యమాన్ ఇంకా అభిలాషణ తో వచ్చిన అనమాట. ఇట్స్ ఆల్మోస్ట్ బీన్ లైక్ 5 months అనుకుంటా, 5-6 months అయితే ఉంటుంది. బట్ యా, ఈ BYD సీల్ కార్ ఏదైతుందో, దీని రేంజ్ ఎంత సంగతి ఏదో తెలియదు, కానీ లుక్ సో సెక్. నాకు తెలిసి కార్ చూస్తుంటే మాత్రం ఎయిర్ సస్పెన్షన్ లాగా అనిపిస్తుంది. బట్ యా, లుక్స్ అమేజింగ్ బ్రో. ఇదే కార్, లుక్స్ క్రేజీ, హస్ నైస్. అండ్ నంబర్ ప్లేట్ పడిపోయింది వచ్చేటప్పుడు ఎక్కడనో, ఐ డోంట్ నో వేర్ ఇట్ ఫెల్ ఆఫ్. బట్ యా, మొత్తానికి అయితే నంబర్ ప్లేట్ పడిపోయింది, కొత్త నంబర్ ప్లేట్ వేయాలి. దాంట్లో ఏం ఎలక్ట్రానిక్స్ ఉండదు, ఏబిఎస్ ఎట్లనో ఆఫ్ చేయలేము కాబట్టి ఏబిఎస్ ఒకటి ఉంచేసి, వీలీస్ కాదు అన్ని ఆఫ్ చేయి, వీలీ కంట్రోల్ ఉంటుంది అది ఆఫ్ చేయి, ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేయి, ప్రతి ఒక్కటి ఆఫ్ చేసేసి. పవర్ఫుల్ 0 చేసేసి, దాంతో మనకు అసలు పని లేదు. పర్ఫెక్ట్, డన్. సో మీరందరూ G900 అంటున్నారు కదా, వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.